హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇంటెలెక్ట్ ఇన్ఫో. అయితే ఫ్రెండ్స్, నేను మీకు ఈరోజు ఒక పెద్ద మిస్టరీ అయిన మర్మేడ్స్ ఉన్నారో లేరో చెప్పబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఏమని భావిస్తారంటే మర్మేడ్స్ ఉన్నారని వాళ్ళు ఆ మర్మేడ్స్ని చూసారని అంటారు. మర్మేడ్స్ అంటే జలకన్యలు ఫ్రెండ్స్. మరికొందరు ఏమో ఇవన్నీ ఫేక్ అని, వీడియోస్ ఇవన్నిటిని ఎడిట్ చేశారని నమ్ముతారు. అయితే ఫ్రెండ్స్, అసలు జలకన్యాలు ఉన్నారో లేరో అని తెలుసుకోవడానికి ఈ వీడియోని చివరి దాకా చూసేయండి. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు లేరని ఈజీగా వదిలేయలేము. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ జలకన్యాల గురించి ఎన్నో గ్రంథాలలో రాసున్నాయి. అయితే ఫ్రెండ్స్, మీకు మాటిచ్చినట్టుగానే కొన్ని వీడియో క్లిప్స్ ని చూపించబోతున్నాను. క్లిప్ నెంబర్ 1. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో క్లిప్ లో మీరు చూస్తున్నట్టుగానే ఎన్నో మర్మైడ్స్ గుంపుగా ఈదుతూ ప్రయాణిస్తున్న వీడియో. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఫేక్ అని ఇప్పటిదాకా ఎవ్వరూ నిరూపించలేకపోయారు. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఇది ఎంతో మంది మనుషులే ఈదుతున్న వీడియో క్లిప్ అయి కూడా ఉండవచ్చు కానీ. అయితే ఫ్రెండ్స్, ఒక నడి సముద్రంలో ఒక మానవుడు అలా ఈదడం ఇంపాసిబుల్ ఫ్రెండ్స్. మరియు అంతమంది ఈదడం అనేది ఇంపాసిబుల్. క్లిప్ నెంబర్ 2 ఫ్రెండ్స్, మీరు ఈ ఫోటోలో చూసేది మెర్మేడ్ యొక్క స్కెలిటల్ బాడీ. ఈ స్కెలిటల్ బాడీ డెన్మార్క్ యొక్క నేషనల్ మ్యూజియంలో ఉంటుంది. ఒకవేళ అది ఫేక్ అయితే మరి ఆ నేషనల్ మ్యూజియంలో ఎందుకు పెడతారు? అయితే ఫ్రెండ్స్, ఈ స్కెలిటల్ బాడీ ఒక రైతు తన పొలంలో దున్నుతుండగా దొరికింది. క్లిప్ నెంబర్ 3 అయితే ఫ్రెండ్స్, ఈ క్లిప్ ఇద్దరు అబ్బాయిలు ఒక వెకేషన్కి వెళ్ళినప్పుడు తీసిన ఫుటేజ్. అయితే ఫ్రెండ్స్, ఒకరోజు వాళ్ళు సముద్ర తీరాన వింత క్రియేచర్ని చూసారు. అయితే ఫ్రెండ్స్, వీళ్ళు మొదట్లో అది ఒక సీల్ అని అనుకుంటారు, కానీ అది ఒక మర్మేడ్. ఫ్రెండ్స్, నేను మీకు అక్కడ జరిగిన సీన్ మొత్తాన్ని చూపించబోతున్నాను. ఇదే ఆ వీడియో క్లిప్. అయితే ఫ్రెండ్స్, నేను మీకు చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ మర్మేడ్స్ నిజమైనా అయ్యుండొచ్చు, ఫేక్ అయినా అయ్యుండొచ్చు. ఫైనల్ గా ఈ వీడియో సమరీ ఏంటంటే ఈ వీడియోస్ ఫేక్, చాలా వరకు ఫేకే. అయితే మనం చూడనంత మాత్రాన ఫేక్ అని కూడా చెప్పలేం. ఫ్రెండ్స్, మన భూమిపై 70% మొత్తం వాటరే. అయితే ఫ్రెండ్స్, ఈ వాటర్ మొత్తంలో మన హ్యూమన్స్ డిస్కవర్ చేసింది కేవలం 7-6% మాత్రమే. అంత మాత్రాన మనం మెర్మేడ్స్ లేవని కూడా చెప్పలేం. అంతెందుకు ఫ్రెండ్స్, మనము రోజు 3 కొత్త ఆర్గానిజమ్స్ ని కనుక్కుంటున్నాం. అయితే మీరు అనుకోవచ్చు అవన్నీ మైక్రో ఆర్గానిజమ్స్ అని. మనము కొన్ని మనకు తెలియని తిమింగలాల టైప్స్ ని కూడా కనుగొన్నాం. పెద్ద పెద్ద సైజ్ లో ఉండే తిమింగలాలే కనుక్కోలేకపోయాము. అలాంటప్పుడు మన సైజ్ లో ఉండే మర్మేడ్స్ ని ఎలా కనుక్కోగలము? ఇంకొన్ని ఇయర్స్ ఆగితే మనం మర్మేడ్స్ ని కూడా కనుక్కోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. మీరు ఈ వీడియోని ఎండ్ దాకా చూసినందుకు ఎంతో థ్యాంక్స్. మీరు ఇంత దాకా చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి. ఛానల్ కి కొత్త అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మనం మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.